हेलो फ्रेंड्स, इशि शरण्य, वेलकम टू माय यूट्यूब चैनल। सो ई रोज वच्चेसि मनम टीएसटेट 2022 मैथमेटिक्स पेपर 1 की संबंधी फर्स्ट प्राक्टिस सेशन अनेदी स्टार्ट चेद्दाम। सो ई रोज मन टॉपिक वच्चेसि फ्रैक्शंस। सो मीरु गनुक मन चैनल कावडम फर्स्ट टाइम अन्नट्लयिते खच्चितंगा चैनल सब्सक्राइब चेसुकोंडि, वीडियो एंड वरकु चूडंडि, अंड वीडियो गनुक मीकु नच्चिनट्लयिते खच्चितंगा लाइक चेयंडि। लेट्स गेट स्टार्टेड। सो ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ఫ్రాక్షన్ రిప్రజెంటింగ్ ది షేడెడ్ పోర్షన్ ఈజ్. సో మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు, ఆ ఫిగర్ని సర్టెన్ పార్ట్స్లో డివైడ్ చేశాడు. ఆ పార్ట్స్ ఏవైతే డివైడ్ చేశాడో అందులో ఒక పార్ట్ మాత్రం షేడ్ చేశాడు. సో షేడెడ్ పోర్షన్ ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిగర్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశాడు? 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ 8. సో 8 పార్ట్స్గా డివైడ్ చేశాడు. అవుట్ ఆఫ్ 8 పార్ట్స్ ఎన్ని పార్ట్స్ షేడ్ చేశాడు? ఓన్లీ 1 పార్ట్ మాత్రమే షేడ్ చేశాడు. సో ఇక్కడ షేడెడ్ పోర్షన్ పార్ట్ ఎంత అంటే 1/8 అని అర్థం. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సింపుల్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేవర్ష్ బాట్ 2.5 kgs ఆఫ్ పొటాటోస్ అండ్ శ్రీను బాట్ 1.5 kgs ఆఫ్ పొటాటోస్. ఫైండ్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ పొటాటోస్ పర్చేస్ బై దేవర్ష్ అండ్ శ్రీను. సో క్వశ్చన్ ఏమన్నాడు అంటే దేవర్స్ అనే పర్సన్ 2.5 kgs పొటాటోస్ ఇచ్చాడు. 2.5 అంటే ఎన్ని కేజెస్ అని అర్థం? 2 × 2 = 4, 4 + 1 = 5. సో 5/2 kgs ఇచ్చాడు అని అర్థం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో నుంచి, సారీ, మిక్స్డ్ ఫ్రాక్షన్లో నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే న్యూమరేటర్ని హోల్ పార్ట్ తోటి మల్టిప్లై చేసి, అంటే 2 × 2 చేసి ప్లస్ 1 డివైడెడ్ బై, అంటే ప్లస్ ఈ న్యూమరేటర్ని యాడ్ చేసి కింద డినామినేటర్ యాజ్ ఇట్ ఇస్. సో 2 × 2 = 4, 4 + 1 = 5, 5/2 kgs. నెక్స్ట్ శ్రీను ఎన్ని కేజెస్ ఇచ్చాడు? 1.5 kgs ఇచ్చాడు. సో 1.5 kgs అంటే ఎన్ని కేజెస్ అని అర్థం? 2 × 1 = 2, 2 + 1 = 3, 3/2 kgs. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు? ఫైన్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ పొటాటోస్ పర్చేస్ బై దేవర్స్ అండ్ శ్రీను. సో ఇప్పుడు దేవర్స్ అండ్ శ్రీను ఇద్దరు కలిపి టోటల్గా ఎన్ని కేజెస్ ఆఫ్ పొటాటోస్ అనేవి పర్చేస్ చేశారు అని అన్నారు. సో ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో 5/2 + 3/2. సిన్స్ ఇక్కడ డినామినేటర్స్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఎల్సిఎం తీయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ డినామినేటర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే మనం ఎల్సిఎం తీసి ఆ తర్వాత యాడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్స్లో అడిషన్ చేయాలన్నా లేదంటే సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఫస్ట్ డినామినేటర్ అనేది సేమ్ ఉండాలి. సో ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేద్దాం. 5 + 3 = 8/2 యాజ్ ఇట్ ఇస్. సో 2 × 1 = 2, 4 4 kgs ఆఫ్ పొటాటోస్. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి, 4 kgs. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సురేష్ రెడ్ 5/6 పార్ట్ ఆఫ్ ద బుక్, ప్రీతి రెడ్ 1/6 పార్ట్ ఆఫ్ దట్ బుక్, వాట్ మోర్ పార్ట్ వాజ్ రెడ్ బై సురేష్. సో మన క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఒక బుక్ ఉంది అనుకుంటే ఆ బుక్లో 6 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, ఆ 6 పార్ట్స్లో సురేష్ అనే పర్సన్ 5 పార్ట్స్ చదివేశాడు. అవుట్ ఆఫ్ 6 5 పార్ట్స్ అతను చదివేశాడు. ప్రీతి అనే అమ్మాయి మాత్రం 6 పార్ట్స్లో ఒక్క పార్ట్ మాత్రమే చదివింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ చదివినట్లు? 6 పార్ట్స్లో 5 పార్ట్స్ ఇతను చదివేశాడు, ఈమె మాత్రం 6 పార్ట్స్లో 1 పార్ట్ మాత్రమే చదివింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? సురేష్ అనే అబ్బాయి ప్రీతి అనే అమ్మాయి కన్నా ఎంత ఎక్కువ చదివాడు అని అన్నాడు. ఆప్షన్ ఏ 2/3, ఆప్షన్ బి 1/6, ఆప్షన్ సి 5/6, ఆప్షన్ డి నన్. సో ఇందులో నుంచి ఇది సపరేట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో 5/6 - 1/6 డినామినేటర్ అనేది సేమ్ ఉంది కాబట్టి మనం ఎల్సిఎం తీయాల్సిన అవసరం లేదు. సో 5 - 1 దట్ ఈస్ 4/6, 2 2's 2 3's దట్ ఈస్ 2/3. సింపుల్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ టీచర్ ఫినిష్ 3/4 ఆఫ్ హిస్ కోర్స్, హౌ మచ్ కోర్స్ ఈస్ లెఫ్ట్. సో ఒక టీచర్ ఒక కోర్స్ టీచ్ చేయాలనుకుంది, ఆ కోర్స్లో ఒక 1 కోర్స్ టీచ్ చేయాలనుకుంటే ఆ కోర్స్లో 3/4 పార్ట్ ఆఫ్ ద కోర్స్ ఫినిష్ చేసేసింది. అయితే ఎంత పార్ట్ ఆఫ్ కోర్స్ అనేది లెఫ్ట్ ఉంది, అంటే ఇంకెంత మిగిలింది అని అడిగారు. ఆప్షన్ ఏ 1/2, ఆప్షన్ బి 1/4, ఆప్షన్ సి 1/6, ఆప్షన్ డి 1/3. సి ఇప్పుడు 1 హోల్లో నుంచి 3/4 పార్ట్ కంప్లీట్ చేసిందంటే దీన్ని కనుక సపరేట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది కదా, ఇంకెంత మిగిలిందో తెలిసిపోతుంది కదా. సో 1 - 3/4 అంటే ఎంత? సిన్స్ ఇక్కడ
డినామినేటర్ ఏం లేదు అంటే వన్ ఉంది అని అర్థం. వన్కి ఫోర్కి ఎల్సిఎం ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఫోర్. గుర్తుపెట్టుకోండి, వన్తో పాటు ఏ నంబర్ ఉన్నా సరే ఆ రెండింటి యొక్క ఎల్సిఎం ఈ నంబరే అవుతుంది, ఎక్సే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది? ఫోర్. సో వన్ ప్లేస్లో ఫోర్ రావాలంటే మనం ఇంటూ ఫోర్ చేస్తాం. సో వన్ ఇంటూ ఫోర్ ఫోర్ మైనస్ 3/4. ఆన్సర్ ఎంత? 1/4. సో ఇంకెంత పార్ట్, ఎంత కోర్స్ లెఫ్ట్ ఉంది? 1/4 అని అర్థం. సింపుల్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఏ క్లాస్ 3/4 ఆఫ్ ద స్టూడెంట్స్ డు నాట్ నో ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో ఒక క్లాస్లో 3/4 పార్ట్కి ఐదర్ ఇంగ్లీష్ తెలీదు, హిందీ తెలీదు, ఈ రెండు సబ్జెక్ట్స్ కూడా రావు. సో మిగిలింది ఎంత? 1/4. సో 1 - 3/4 అంటే ఎంత? 1/4. సో ఇప్పుడు బట్ 1/6 ఆఫ్ ద స్టూడెంట్స్ నో ఇంగ్లీష్. ఈ 1/4లో ఇప్పుడు ఈ 3/4 పార్ట్ వాళ్ళకి ఇంగ్లీష్ తెలీదు, హిందీ కూడా తెలీదు, మిగిలింది ఎంత? 1/4 పార్ట్. ఈ 1/4 పార్ట్లో 1/6 పార్ట్కి మాత్రం ఇంగ్లీష్ వచ్చు. నెక్స్ట్, హౌ మచ్ స్టూడెంట్స్ డు నాట్ నో బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ? హూ ఇఫ్ స్టూడెంట్స్ హూ నో హిందీ ఆర్ 1/8. సో ఇప్పుడు ఈ 1/4 స్టూడెంట్స్లో 1/8 స్టూడెంట్స్కి హిందీ వచ్చు. సో ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు? హౌ మెనీ స్టూడెంట్స్ నో బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ? సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మొత్తం ఏంటి అంటే, ఒక క్లాస్ ఉంది, ఆ ఒక్క క్లాస్లో 3/4 ఆఫ్ ద స్టూడెంట్స్కి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఈ రెండు రావు. సో ఇప్పుడు 1లో నుంచి 3/4 తీసేస్తే ఎంత? 1/4 క్లాస్. ఈ 1/4 క్లాస్లో ఉన్న స్టూడెంట్స్లో 1/6 పార్ట్కి ఇంగ్లీష్ వచ్చు, 1/8 పార్ట్కి హిందీ వచ్చు. సో ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు అంటే, ఈ 1/4 పార్ట్లో ఎంతమందికి రెండు సబ్జెక్ట్స్ వచ్చు, రెండు లాంగ్వేజెస్ వచ్చు, బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చు అని అడిగాడు. సో ఇప్పుడు 1/4 పార్ట్లో నుంచి ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చు? ఇంగ్లీష్ వచ్చు అంటే ఓన్లీ ఇంగ్లీష్ వచ్చు అని అర్థం, హిందీ వచ్చు అని అర్థం కాదు. నెక్స్ట్, 1/8 పార్ట్కి హిందీ వచ్చు అంటే ఓన్లీ హిందీ మాత్రమే వచ్చు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అని అర్థం. సో ఇప్పుడు ఈ 1/4 పార్ట్లో నుంచి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని, హిందీ వచ్చిన వాళ్ళని తీసేస్తే మిగిలిన వాళ్ళు ఎవరు? బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చిన వాళ్ళే కదా. సో ఇప్పుడు 1/4 - 1/6 - 1/8. 4కి 6కి 8కి ఎల్సిఎం తీయండి. 2 2's 2 3's 2 4's 2 1's 3's 2's 2 1's 3's 2's sorry ఇక్కడ 1. నెక్స్ట్ 3 1 1 1. సో ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? 2 ఇంటూ 2 4 4 ఇంటూ 2 8 8 ఇంటూ 3 24. సో ఇప్పుడు 4కి 6కి 8కి ఎల్సిఎం ఏంటని అర్థం? 24. సో ఇప్పుడు కింద మనకి 24 డినామినేటర్గా రావాలి. సో 4కి ఎంత మల్టిప్లై చేస్తే డినామినేటర్ 24 వస్తుంది, 6కి ఎంత మల్టిప్లై చేస్తే డినామినేటర్ 4 వస్తుంది, 8కి ఎంత మల్టిప్లై చేస్తే డినామినేటర్ ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేయండి. సో 1/4 గురించి మాట్లాడితే, 1/4 × 6/6 చేస్తే ఇక్కడ డినామినేటర్ అనేది 24 వచ్చేస్తుంది. సో 1 × 6 6. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డినామినేటర్తో మల్టిప్లై చేస్తున్నామంటే న్యూమరేటర్తో కూడా మల్టిప్లై చేయాలి అని అర్థం. నెక్స్ట్, 1/6 గురించి మాట్లాడితే, 1/6 × 4/4 4/24 అని అర్థం. నెక్స్ట్ ఏంటి? 1/8. సో 1/8 × 3/3 8 3's 3 8 3's 24. సో ఇప్పుడు 1/4 అంటే మీనింగ్ ఏంటి? 6/24. సో ఫస్ట్ వన్ వచ్చేసి 6. నెక్స్ట్, 1/6 అంటే 4/24 అని అర్థం, మైనస్ 4 మైనస్. 1/8 అంటే 3/24 అని అర్థం, మైనస్ 3. సో ఏమవుతుంది ఇది ఇప్పుడు? 6 - 7/24 అంటే ఎంత? -1/24 అని అర్థం. ఇక్కడ నెగిటివ్ ఎందుకు వచ్చింది అని ఒక డౌట్ వచ్చిండొచ్చు. సో నెగిటివ్ సింబల్ ఎందుకు వచ్చింది అంటే, బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చిన వాళ్ళకన్నా ఓన్లీ ఇంగ్లీష్ ఓన్లీ హిందీ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అర్థం. సో అందుకని ఇక్కడ -1/24 వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1/24గా కన్సిడర్ చేయాలి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్? సో కింద మనకి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఏంటంటిది అది? 5/8, 9/13 అండ్ 11/17. ఈ 3 ఫ్రాక్షన్స్ని కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఎందులో కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశారు అని అడిగారు. సో ఎప్పుడైతే మనకి ఒక 2 ఫ్రాక్షన్స్ ఇచ్చేసి ఆ 2 ఫ్రాక్షన్స్ యొక్క అంటే
ఆ రెండు ఫ్రాక్షన్స్లో ఏది లార్జెస్ట్ ఏది స్మాలెస్ట్ అన్నా లేదంటే డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నప్పుడు వెరీ సింపుల్ టూ ఫ్రాక్షన్స్ తీసుకోండి వాటిని క్రాస్ మల్టిప్లై చేయండి అంటే ఏడి బీసీ సో ఏడి కనుక బీసీ కన్నా తక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఏ బై బి ఈజ్ లెస్ దెన్ సి బై డి అని అర్థం ఇఫ్ ఇన్ కేస్ ఈ ఏడి బీసీ కన్నా పెద్దది అయినట్లయితే ఏ బై బి ఈజ్ గ్రేటర్ దెన్ సి బై డి అని అర్థం ఇఫ్ ఇన్ కేస్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ వచ్చినట్లయితే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అని అర్థం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 5/8, 9/13 ఒకసారి తీసుకుందాం 5/8, 11/17 ఒకసారి తీసుకుందాం 9/13, 11/17 ఒకసారి తీసుకుందాం ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ 5/8, 9/13 తీసుకుంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 5 × 13 ఇంకొకటి వచ్చేసి 9 × 8 5 × 13 ఎంత 65 9 × 8 ఎంత 72 సో 65 ఈజ్ లెస్ దెన్ 72 అంటే మీనింగ్ ఏంటి 5/8 ఈజ్ లెస్ దెన్ 9/13 అని అర్థం నెక్స్ట్ 5/8 and 11/17 చూస్తే క్రాస్ మల్టిప్లై చేయండి ఏమవుతుంది 5 × 17 ఇంకొకటి వచ్చేసి 8 × 11 8 × 11 ఎంత 88 5 × 17 ఎంత 85 85 ఈజ్ లెస్ దెన్ 88 అంటే మీనింగ్ ఏంటి 5/8 ఈజ్ లెస్ దెన్ 11/17 అని అర్థం సో ఇక్కడ 5/8 అనేది 9/13 కన్నా చిన్నది 11/17 కన్నా చిన్నది సో ఈ త్రీ ఫ్రాక్షన్స్లో ఏది అన్నిటికన్నా స్మాలెస్ట్ అంటే 5/8 సో ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఏది లార్జెస్టో కనుక్కుందాం సో 9/13 and 11/17 సో క్రాస్ మల్టిప్లై చేయండి ఏమవుతుంది 9 × 17 11 × 13 ఎంత 143 9 × 17 ఎంత 153 సిన్స్ 153 ఈజ్ గ్రేటర్ దెన్ 143 ఏమవుతుంది 9/13 ఈజ్ గ్రేటర్ దెన్ 11/17 అని అర్థం సో ఇప్పుడు మనకి ఈ మూడిటి వాల్యూస్ తెలిసిపోయింది అంటే ఏది చిన్నది ఏది పెద్దదో తెలిసిపోయింది అన్నిటికన్నా పెద్దది ఏది 9/13 నెక్స్ట్ వచ్చేసి 11/17 అండ్ లాస్ట్ వచ్చేసి 5/8 ఇది ఏ ఆప్షన్లో ఉందో చూసుకోండి థర్డ్ ఆప్షన్లో ఉంది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1/2 + 1/3 + 1/4 + 1/5 సో ఒక్కొక్క పార్ట్ కనుక మీరు సాల్వ్ చేసినట్లయితే మీ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ 1/4 + 1/5 ఫోర్ కింద ఏం లేదంటే డినామినేటర్ 1 ఉంది అని అర్థం సో 1/1 కి 5 కి ఎల్సీఎం ఏమవుతుంది 5 సో 4 × 5 అంటే 20 + 1/5 సో 1/21/5 దట్ ఈస్ ఇదే ఆప్షన్ ఐ మీన్ ఇదే ఫామ్లో ఉన్నట్టు 1/1/21/5 ఫామ్లో ఉన్నట్టు అంటే ఇది పైకి వెళ్తే ఏమవుతుంది 5/21 నెక్స్ట్ సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమైనట్లు 1/2 + 1/3 + 5/21 సో ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం సో 1/3 + 5/21 త్రీ కింద ఏం లేదంటే డినామినేటర్ 1 ఉంది అని అర్థం సో 1/1 కి 21 కి ఎల్సీఎం ఏమవుతుంది 21 సో 3 × 21 అంటే ఎంత 63 + 5 అంటే ఏమవుతుంది 1/68/21 ఇది ఏ ఫామ్లో ఉన్నట్టు 1/1/68/21 సో ఇది పైకి వెళ్తే ఏమవుతుంది 21/68 సింపుల్ సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమైనట్టు 1/2 + 21/68 అని అర్థం సో ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది సో 1/2 + 21/68 అంటే 1/2 కింద ఏం లేదంటే 1 ఉంది అని అర్థం సో 1 కి 68 కి ఎల్సీఎం ఏమవుతుంది 68 సో 2 × 68 ఏమవుతుంది 2 × 8 = 16 2 × 6 = 12 13 136 + 21/68 అని అర్థం సో 1/157/68 అని అర్థం సో ఇది ఏ ఫామ్లో ఉన్నట్టు యాక్చువల్గా 1/1/157/68 సో ఇది పైకి వెళ్తే ఏమవుతుంది 68/157 సో మన ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి 68/150 నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5/8, 2/3, 7/9, 3/5లో ఏది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అన్నాడు వెరీ సింపుల్ ఈ మూడిని డివైడ్ ఒక్కొక్క దాన్ని డివైడ్ చేయండి దాని వాల్యూ కనుక్కోండి ఏది లార్జెస్ట్ ఈజీగా తెలిసిపోతుంది అంటే ఫస్ట్ ఏంటి 5/8 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది సో 8 × 6 ఎంత 48 2 మిగిలింది సో ఆల్రెడీ పాయింట్ డెసిమల్ పెట్టాం కాబట్టి ఇక్కడ 0 8 × 2 16 మళ్ళీ 4 మిగిలింది
సో దీని వాల్యూ ఎంత 0.62. నెక్స్ట్ 2 డివైడెడ్ బై 3 అంటే 0 పెట్టుకుంటే ఇక్కడ 0 అవుతుంది. సో 3 × 6 ఎంత 18, ఎంత మిగిలింది 2, అగైన్ 0, మళ్ళీ 6 18 2. సో దీని వాల్యూ ఎంత 0.66. నెక్స్ట్ ఏంటి 7 డివైడెడ్ బై 9, 0.0. 7 ఎంత 9 × 7 ఎంత 63, మళ్ళీ 7, డెసిమల్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0, అగైన్ 7 63, మళ్ళీ 7. సో దీని వాల్యూ ఎంత 0.77. లాస్ట్ ఏంటి 3 డివైడెడ్ బై 5, 0.0, 5 × 6 30. సో దీని వాల్యూ ఎంత 0.6. సో 0.62, 0.66, 0.77, 0.6, ఏది లార్జెస్ట్, 0.77. సో 0.77 అంటే 7/9 ఈజ్ ది లార్జెస్ట్ అని అర్థం, సింపుల్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8 − 8 × 2 1/5 − 1 2/7 / 2 − 6/35, ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2, లేదంటే ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 6. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సో 8 − 8 × 2 1/5 − 1 2/7 / 2 − 6/35. సో ఇది ఇప్పుడు ఏమవుతుంది, 8 − 8 × 2 1/5 అంటే ఏమవుతుంది, 5 × 2 = 10, 10 + 1 = 11. సో 11/5 − 1 2/7 అంటే 7 × 1 = 7, 7 + 2 = 9. 9/7 / 2 కింద 1, కింద డినామినేటర్ ఏం లేదు అంటే 1 ఉందని అర్థం. సో 2/1 − 6/35 అంటే 1 కి 35 వచ్చేసి ఎల్సిఎం 35 అవుతుంది. సో 2 × 35 అంటే 2 5 10, 2 3 6 + 1 7 70 − 6. సో ఇక్కడ ఏమవుతుంది, పైన కూడా ఎల్సిఎం 35 అవుతుంది. సో 11 ఇది వచ్చేసి × 7/7 చేస్తాం, దీనికి వచ్చేసి × 5/5 చేస్తాం. సో దట్ 5 × 7 = 35, 7 × 5 = 35. ముందు 8 − 8 × ఉంది. సో 11 × 7 వచ్చేసి 77 − 9 5 ఎంత 45 డివైడెడ్ బై 70 − 6 ఎంత 64/35 గెట్స్ క్యాన్సల్. సో మిగిలింది ఎంత, 8 − 8 × 77 − 45 అంటే ఏమవుతుంది, 7 − 5 = 2, 7 − 4 వచ్చేసి 3. సో 32/64, 32 ones 32 twos. సో 8 − 8 × 1/2 అంటే 2 ones 2 fours. సో 8 − 4 = 4. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, వెరీ సింపుల్. సో మన నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐఫిల్ టవర్స్ 1/5 part ఈస్ పెయింటెడ్ బ్రాంజ్, 1/4 ఆఫ్ రిమైనింగ్ పార్ట్ ఈస్ పెయింటెడ్ మెరూన్, రెస్ట్ ఆఫ్ ది ఐఫిల్ టవర్ ఈస్ గోల్డెన్ కలర్. ఇఫ్ ది హైట్ ఆఫ్ దిస్ గోల్డెన్ కలర్డ్ పార్ట్ ఈస్ 450 meters, వాట్ ఈస్ ది ఐఫిల్ టవర్స్ హైట్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఐఫిల్ టవర్ యొక్క హైట్ 100 meters అనుకుందాం. అయితే ఈ 100 meters 1/5 part వచ్చేసి బ్రాంజ్ తోటి పెయింట్ చేశారు. సో 100 meters 1/5 part అంటే 1/5 × 100 అని అర్థం. సో 5 ones 5 20s. సో ఈ 20 meters వచ్చేసి బ్రాంజ్ కలర్ తోటి కలర్ చేశారు. ఇప్పుడు 1/4 రిమైనింగ్ పార్ట్. సో ఇప్పుడు రిమైనింగ్ ఎంత, 100 meters నుంచి ఈ 20 meters సబ్ట్రాక్ట్ చేస్తే 100 − 20 దట్ ఈస్ 80 meters. ఈ 80 meters 1/4 part వచ్చేసి మెరూన్ తోటి కలర్ చేశారు. సో 1/4 × 80, 4 ones 4 20s. ఈ 20 meters వచ్చేసి ఏ కలర్ తోటి, మెరూన్ కలర్ తోటి కలర్ చేశారు. సో ఇప్పుడు 20 meters 20 meters కలిపితే ఎంత, 40 meters. సో రెస్ట్ ఆఫ్ ఐఫిల్ టవర్ ఇస్ గోల్డెన్ కలర్. సో 20 meters బ్రాంజ్తో చేసాం, 20 meters మెరూన్తో చేశారు. రిమైనింగ్ ఎంత అవుతుంది, ఈ 100 నుంచి 40 తీసేయాలి. సో 100 − 40 అంటే ఏమవుతుంది, 60 meters. సో ఈ 60 meters వచ్చేసి గోల్డ్ కలర్ తోటి కలర్ చేశారు. మన దగ్గర అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో 60 meters అంటే యాక్చువల్గా ఎంత, 450 meters. గోల్డెన్ కలర్డ్ పార్ట్ వచ్చేసి 450 meters అని ఇచ్చాడు, 450 meters. అయితే టోటల్గా ఐఫిల్ టవర్ యొక్క హైట్ ఎంత అన్నాడు. సో మన దాంట్లో 60 meters వచ్చేసి 450 meters వీళ్ళ ప్రకారంగా. మన దాంట్లో 450 meters అంటే వీళ్ళ ప్రకారంగా ఏమవుతుంది, అది కనుక్కొని ఈ 2 కనుక యాడ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీన్ని ఎక్స్ అని అనుకుంటే
క్రాస్ మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్, ఎక్స్ ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 450. 0 గెట్స్ క్యాన్సల్, 2 3s 2 20s, 3 1s 3 15s. సో 15 ఇంటూ 2 అంటే ఎంత, 30. పక్కన ఇంకో 0 ఉంది, సో 300 మీటర్స్. సో 450 మీటర్స్ ప్లస్ 300 మీటర్స్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది 0 5 7. సో ఆన్సర్ ఎంత, 750 మీటర్స్. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఫ్రెండ్స్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్లో ప్రాక్టీస్ సెషన్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న 10 క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా డిస్కస్ చేశారు అన్నది, అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేశారన్నది నాకు ఇంత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇంత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.